హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరికీ? మీకు మీ కుటుంబ సభ్యులకి విళంబినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం నేర్చుకుపోయే రెసిపీ షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి అన్నమాట. షడ్రుచుల సమ్మేళనం మన జీవితాన్ని ప్రతిబింబించే ఉగాది పచ్చడి. మరి ఇందుకోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ 6 అండి. ఈ 6 కూడా 6 రుచులను ప్రతిబింబిస్తాయి. మరేంటో చూసేద్దామా. ముందుగా వేప పువ్వు చేదును ప్రతిబింబిస్తుందండి. అలాగే లేత చిగురు మామిడి, అది వగరు. తీపి కోసం బెల్లం, అలాగే పులుపు కోసం చింతపండు, అంటే చింతపండు రసం. అలాగే ఉపదనం కోసం ఉప్పు, కారం కోసం కారం. ఈ 6 రుచులను, ఈ 6 ఇంగ్రీడియంట్స్ని కలిపి మనము షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని తయారు చేస్తామన్నమాట. ముందుగా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మిగతా 5 ఇంగ్రీడియంట్స్ వేస్తే మన ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. మరి ముందుగా వేప పువ్వు, లేత మామిడి, వగరు అండ్ చేదు, పులుపు, 3 కలిసాయి కదా. ఇంకా 3 ఇంగ్రీడియంట్స్, అవేంటంటే బెల్లం అండి. తీపి కోసం బెల్లం వాడుతున్నాం. ఇక్కడ షుగర్ వాడము, బెల్లమే వాడతాము. ఇది ట్రెడిషనల్ రెసిపీ కదా, అందుకు బెల్లమే వాడతాం. ఇప్పుడు ఉపదనం కోసం కాస్త ఉప్పు. కారం కోసం ఇక్కడ నేను ఎండు కారం వాడానండి. పచ్చిమిర్చి వాడతారు, యాక్చువల్గా పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు, ఎండు కారమైనా పర్లేదు. ఇప్పుడు ఈ 6 రుచులు కలిసిపోయాయండి. కానీ మనం ఇంకాస్త రుచి కోసం ఇక్కడ నేను పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేశానన్నమాట. అప్పుడు ఈ పచ్చడి తాగుతున్నప్పుడు అవి కూడా పంటి కింద పడి ఇంకా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు ఈ 6 రుచులతో పాటు అన్నిటినీ కలిపిస్తే ఎంతో సింపుల్గా హెల్దీగా తయారయ్యే ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాస్లో సర్వ్ అవుట్ చేసుకొని చల్లగా తాగాలనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేయచ్చండి. అంతే, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయిన ఉగాది పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అప్పుడు నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్ యూ.